ఈ రోజు రెండు కార్యక్రమాలు మనకు నేను ఖచ్చితంగా మళ్ళీ హుస్నాబాద్ సభకు కూడా తొలి సభ కాబట్టి బయలుదేరి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం టైం టు టైం కరెక్ట్ అని లెక్క ప్రకారం ముగించుకుందాం మీ అందరికి పదే పదే నేను ఒక మాట చెప్పిన ఇదే హాల్లో చాలా సందర్భాలలో చాలా సమావేశాలలో చెప్పిన పూర్తిగా దారి తప్పిన వాళ్ళు తప్ప మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మీకే సీట్లు వస్తాయి అందరికీ మీరంతా విజయం సాధిస్తారు అనే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిసారి నేను ప్రకటించాను ఏ నాలుగో ఐదో ఆరో తప్ప అది కూడా విధిలేని పరిస్థితులలో మార్చుకునేటువంటి తప్ప మళ్ళీ మీ అందరికి అవకాశం రావడం అనేది నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది ఎవరికైతే అవకాశం రాలేదో మాక్సిమం ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా చెప్పినాం మీరు కూడా తొందరపడే అవసరం లేదు ఎమ్మెల్యే సెలెక్ట్ కావడం మాత్రమే ఫైనల్ కాదు ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పినాం చాలా చోట్ల మనం మార్చుకున్న చోట కొన్ని విచిత్రమైన సందర్భాలు వేములవాడలో మనకు మార్పు అవసరం లేకుండే వాస్తవానికి ఉన్న ఎమ్మెల్యేనే గెలిచేవాడు రిపోర్ట్స్ అన్నీ అదేవిధంగా ఉండే కానీ అతని మీద ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కు వల్ల మనం మార్చుకొని అక్కడ వేరే అభ్యర్థులు పెట్టుకున్నాం మంచి సర్దుబాటు కూడా జరిగింది నేను కూర్చోబెట్టి మాట్లాడితే వారు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి ముందుకు పోతా ఉన్నాం అట్లానే మన కోవా లక్ష్మి గారికి లాస్ట్ టైం కొద్ది 140 ఓట్లలో ఓడిపోయినటువంటి సీట్ అది అప్పుడే పోవాల్సింది కాదు కానీ అక్కడ వేరే శాసనసభ్యుడు వచ్చి మనకు జాయిన్ అయినా ఫైనల్గా బాగా రానప్పుడు ఆత్రం సక్కు గారికి నేను పర్సనల్ విల్సి రిక్వెస్ట్ చేశాను మీరు ఇదే అనుకోవద్దు దయచేసి ఇంకా వేరే చాలా అవకాశాలు ఉంటాయి వారు కూడా అక్కడ సర్దుబాటు చేసుకోండి ఇట్లా చాలా వరకు సీట్లలో మనం పెద్ద గొడవ లేకుండా హడావులు లేకుండా కూడా సర్దుబాటు కూడా చాలా చక్కగా విజయవంతంగా చేసుకోగలిగినాం ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా అంటే అభ్యర్థులుగా వెళ్ళే వాళ్ళకు మన అందరికి కూడా దయచేసి ఉండాల్సినటువంటి సంస్కారం హ్యూమిలిటీ ఏంటంటే మనం ప్రజల్లోకి పోయే దండం పెట్టి ఓటు కావాలని అడుగుతాం అన్ని వాళ్ళకి వాళ్ళకి పోతాం కొద్దిమంది వ్యక్తులు ఏదైనా మంచి చెడ్డ ఉంటాయి రాజకీయాలన్న తర్వాత అందరం ఉప్పు కారం తినే శరీరాలే కాబట్టి కొన్ని ప్రకోపాలు ఉంటాయి మన వాళ్ళే కొంతమంది అలుగుతారు కొంతమంది గురుగుతారు నంబర్ వన్ స్టెప్ దయచేసి దాన్ని మిటిగేట్ చేయడానికి అందరికంటే ఎక్కువ కార్యక్రమం ఎక్కువ జరగాల్సింది అభ్యర్థుల తరపున మీరే చేయాలి మీరు కొంచెం కోపాలు తీసేసుకొని ఆయన ఉన్నట్టయితే కూడా పోయి చిన్న కార్యకర్త అయినా ఆయన ఇంటికి పోయి కూర్చొని తమ్ముడు నాతో ఏమైంది దయచేసి మనం సర్దుకుపోదాం అని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రయత్నం మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మినిమం పాటించాల్సినటువంటి ఆవశ్యకత గత ఎన్నికల్లో ఒక ఇద్దరు వ్యక్తులకు నేను చెప్పిన మీ పరిస్థితి కొద్దిగా మార్చుకోవాలి ఒకరిద్దరు వ్యక్తులతో మాట్లాడినంటే వాళ్ళు మాట్లాడలే మాట్లాడకపోవడం రిజల్ట్ ఏమైందంటే అతను ఓడిపోయాడు నెట్ రిజల్ట్ మీకు అందరికి తెలిసిన విషయమే నేను దాచిపెట్టేది ఏం లేదు రూపాల కిషోరావు గారిని ఒక ఆయన ఉండే మనం మంత్రి కూడా చేసుకున్నాం కన్వీన్ చేశారు సార్ నన్ను ఒక ఫోన్ చేసి పిలిచిపోతా పనిచేస్తానని అని చెప్తే మేము చెప్పాను ఒక ఫోన్ చేయండి మీరు ఆయన వస్తారండి వాళ్ళు కలుపుకోమని చెప్తే ఆయన 3 వందల నేనే మాట్లాడతాను చెప్పి మాట్లాడలేదు ఆకారానికి నెట్ రిజల్ట్ అయినా అతను కంటెన్ చేసిండు 14,000 ఓట్లు వచ్చింది ఏదైనా ఓడిపోయాడు అక్కడ ఉంటుంది ఒక మనిషిని మాట్లాడడానికి మనకు అభ్యంతరం ఉండాల్సిన కాబట్టి అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితం కాబట్టి ఆ సమయం మనము ఓపిక అందరినీ క్యారీ చేసేటువంటి ఒక గొప్ప గుణము అవి ఉండాలి మనకు నాయకులకు ఉండాల్సిన లక్షణాలు అవి అట్లా ఉన్నవాళ్ళు ఒక పదవులు రాదు ఇంకా భవిష్యత్తులో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి కొన్ని చిలిపి పనుల వల్ల చిల్లర పనుల వల్ల కొంతమంది వ్యక్తులు ఎంత పెద్ద అవకాశాలు కోల్పోతారంటే నా అనుభవంలోనే నేనే చూశాను అనేక మంది దగ్గరగా పోయి దెబ్బతిన్న వారు కూడా ఉన్నారు కాబట్టి అది రావద్దు అంటే సంస్కారవంతంగా ఉండడం అనేది ఏ సందర్భంలోనే మనకు పనిచేసింది అది సుగుణం ఓపికతో మాట్లాడడం మంచిగా మాట్లాడడం మంచిగా ప్రవర్తించడం మంచి నిజంగానే మంచిగా ఉండడం దానికేం కాస్ట్ లేదు అది మనకి ఇబ్బంది పెట్టదు కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్న వ్యక్తిగతంగా ఇది లైట్గా విని తీసేది ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఎన్నికలలో చూస్తారు ప్రజలు మాకు మర్యాద ఎత్తిస్తారో చూస్తారు మా గౌరవం ఎత్తిస్తారో చూస్తారు ప్రతి కార్యకర్త కూడా మా సార్ నన్ను పిలిచిందా లేదా చూస్తారు అడుగుతారు తప్పులేదు వాళ్ళకి అధికారం ఉంటుంది మనది మన కోసం పనిచేస్తారు కాబట్టి చాలా రేషన్తో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అధికారం ఉంటుంది ఆ రకంగా అందరు కార్యకర్తలు లాస్ట్ మ్యాన్ దాకా రీచ్ కావాల్సిన బాధ్యత అభ్యర్థుల మీద ఉంటుంది
పర్టికులర్లీ ఎలక్షన్ జోన్లో ఇది సెన్సిటివ్ జోన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని కోరుతాం. నంబర్ వన్. నంబర్ టూ, ఈ విషయాలు మీరు నోట్ చేసుకుంటే నేను సంతోషపడతా. మీరు రైటింగ్ ప్యాడ్ ఏమని చెప్పినాం లేకుండా మీరు తీసుకోండి పక్కన. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలక్షన్ కు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థుల ఓర్పు సమయంలో ఉండాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్ర స్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్నారు బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఓర్పు సంయమనం ఉండాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్నారు బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఓర్పు సంయమనం పాటించాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్న బీఆర్ఎస్ అధినేత న్యాయపరమైన అంశాల వల్లే వేములవాడలో అభ్యర్థిని మార్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఓర్పు సంయమనం పాటించాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్న బీఆర్ఎస్ అధినేత న్యాయపరమైన అంశాల వల్లే వేములవాడలో అభ్యర్థిని మార్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఓర్పు సంయమనం పాటించాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్న బీఆర్ఎస్ అధినేత న్యాయపరమైన అంశాల వల్లే వేములవాడలో అభ్యర్థిని మార్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఓర్పు సంయమనం పాటించాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకులను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్ని సానుకూలంగా జరిగాయన్న బీఆర్ఎస్ అధినేత న్యాయపరమైన అంశాల వల్లే వేములవాడలో అభ్యర్థిని మార్చినట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. నామినేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు. భేషజాలకు ఇగోలకు పోకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ల విషయము అలాగే అఫిడవిట్లు దాఖలు చేసే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు.